బలరాం కృష్ణయ్య గారి కూతుర్లు పెళ్లి. ఒకే రోజు ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిని చేశారు. అంగరంగ వైభవంగా 3 రోజులు చేశారు ఈ పెళ్లిని. ఈ పెళ్లి చెన్నైలో చేశారు. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు మరియు వారి సతీమణి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. బలరాం కృష్ణయ్య గారు మూవీ ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందిన ఎంతో మంది నటులు, నటీమణులు, మరి ఎంతో మంది కళాకారులు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి 15 రోజులు ముందే బంధువులంతా వచ్చి ఎంతో సందడి చేశారు. అప్పట్లో ఈ పెళ్లి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఈ పెళ్లి వేడుక చూడటానికి 2,000 మంది పైగా వచ్చారంట. చెన్నై వీధుల్లో APK అనే స్టిక్కర్ తో కారులు తిరిగేవంట. ఎవరైనా ఆ కారు ఎక్కితే సరాసరి తీసుకొచ్చి పెళ్లి వేడుక దగ్గర దించారంట. 10 రోజుల పాటు 3 పూటలా 1,000 మందికి పైగా భోజనాలు పెట్టారంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ పెళ్లి గురించి. ఇంతకీ ఈ బలరాం కృష్ణయ్య గారు ఎవరని అనుకుంటున్నారా? మా తాతగారండి. మా అమ్మగారు, మా పెద్దమ్మ గారి పెళ్లి గురించి నేను ఇదంతా చెప్తున్నాను. పెళ్లిళ్ళయి 25 సంవత్సరాలు అయిపోయింది. ఏ పంతుల్నైతే ఈ పెళ్లిని చేశారో అదే పంతుల్ని పిలిపించి చెన్నై టీ నగర్ ఇంట్లో పూజ చేయించి చిన్నపాటి ఫంక్షన్ లాగా చేశారు. అలా చూస్తూ చూస్తుండగానే 50 సంవత్సరాలు గడిచిపోయింది. మా తాతగారు బలరాం కృష్ణ గారు ఉండి ఉంటే ఈ 50 సంవత్సరాల సంబంధించిన ఫంక్షన్ ని ఎంతో ఘనంగా చేసి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన లేరు కదండి, అందుకని ఆ బాధ్యత పిల్లలుగా మేము తీసుకున్నాం. ఫంక్షన్ కి ముందే అందరం డ్యూటీకి చేరి ఎంతో సంతోషంగా టైం స్పెండ్ చేశాము. పాట పాటలతో, మెహందీ కార్యక్రమాలతో కలిసి భోంచేసి ఎంతో సంతోషంగా గడిపాము. బాధల్ని పంచుకున్నా పంచుకోకపోయినా సంతోషాన్ని మాత్రం నలుగురితో పంచుకోవాలండి. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మన ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.